careers, Telangana Flash News 24/7. Telangana Anganwadi recruitment notification. ఇది డిస్ట్రిక్ట్ వైస్ గా వస్తుంది. అయితే ఇక్కడ అన్ని క్లోజ్డ్ అనే కనబడుతుంది మీకు. ఇవి యాక్చువల్ గా అయితే లాస్ట్ లో 2018 లో వచ్చాయి నోటిఫికేషన్స్. అండ్ ఈ ఆదిలాబాద్ లో మాత్రం ఈ 2020 మార్చ్ లో వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ గా కనబడుతున్నది. ఈ నోటిఫికేషన్ ఓపెన్ అయింది జన్గాం లో. ఇది 15th జులైన స్టార్ట్ అయింది. 30th జులై లాస్ట్ డేట్. దీనికి 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. దీంట్లో మామూలుగా అంగన్వాడీ టీచర్స్, మినీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్ అంటే ఆయా పోస్టులు ఉంటాయి. 10th పాస్ అయిన ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే లేడీస్ ఆడవాళ్ళు మాత్రమే, అది కూడా పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీస్లో అయితే ఒకవేళ 21 ఇయర్స్ క్యాండిడేట్స్ అవైలబుల్గా లేకపోతే 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు. మీరు డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకునే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. మామూలుగా ఇక్కడ సపోర్ట్ అని కూడా ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఇస్తారు. కానీ ఇక్కడ సపోర్ట్ అని క్లిక్ చేసినా కూడా కాంటాక్ట్ నంబర్స్ ఏవి కనపడట్లేదు. అది త్వరలోనే వాళ్ళు యాక్టివేట్ చేయొచ్చు. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా డిస్ప్లే చేస్తారు. ఇక్కడ మామూలుగా వేకెన్సీస్ అండ్ రోస్టర్ అని ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. ఇక్కడ ప్రస్తుతానికి అది కూడా పెట్టలేదు. అండ్ అప్లికేషన్ ఫామ్ గురించి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో చేసి పెడతాను. అండ్ ఇప్పుడు ఈ జన్గాంలో దీనికి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ లోకల్ క్యాండిడేట్సే ఎలిజిబుల్ దీనికి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ వేకెన్సీస్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇంకో డిస్ట్రిక్ట్ దానికి అప్లై చేసుకునే వీలు ఉండదు. కాబట్టి ఈ జన్గాంలో ఉండే 10th పాస్ అయిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళు త్వరలోనే పెడతారు. అది క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ చూసుకొని అప్లై చేసుకోండి. దీనికి మీరు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ ఫామ్తో పాటు దానికి వాళ్ళు అడిగిన కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ కూడా జత చేసి సబ్మిట్ చేయండి. 30th జులై ఈ డేట్ లోపు సబ్మిట్ చేయండి. అండ్ ఎవరు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి దాని గురించి కూడా ఓ వీడియో చేసి పెడతాను. దాంట్లో క్లియర్గా చూసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏం మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వండి, ఒకటికొకటి ఫిల్ చేయటం, రాంగ్గా ఫిల్ చేయటం, దాంతో రిజెక్ట్ చేస్తారు. కాబట్టి అది కరెక్ట్గా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేసే ముందు చూసుకొని సబ్మిట్ చేయండి. ఇది తెలంగాణ అంగన్వాడీ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు జన్గాం డిస్ట్రిక్ట్లో ఓపెన్ అయింది. ఇది 30th జులై లాస్ట్ డేట్. ఈ డేట్లోపు అప్లై చేసుకోండి. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.